అమలాపురం, పిఠాపురం, పెద్దాపురం, అనంతపురం, హిందూపురం, పార్వతీపురం, ఇచ్చాపురం, సీతాపురం. పాలబాకీ చూస్తున్నావా? పాలబాకీలు కాదు, మీ పెళ్లి కోసం ఎంతమంది అమ్మాయిని చూశానో లెక్క కడుతున్నాను. అంటే ఒక్కొక్క అమ్మాయిని చూసినప్పుడల్లా ఒక్కొక్క గీత గీస్తున్నావా? యా చిచి, నిన్ను డాడీ అని పిలవాలంటే నా బాడీ సిగ్గుతో కుచించుకుపోతుంది. నువ్వు నా నాన్నో కాదు, మారు వేషంలో ఉన్న విలన్ రావు గోపాలరావు. హలో, గోడకు సున్నం కొట్టు. రాజకుమారిని వీరప్పని శంకర్రావు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా పిల్లలు ఎదురవుతాను ఇన్సల్ట్ చెప్పాను నీకు? ఇదేం బాగలేదు సుపుత్ర, కన్నద్రుడిని విలన్ అన్నావు, ఓకే. శంకర్రావు అని పేరు పెట్టి పిలిచావు, అది ఓకే. ఆఖరి నన్ను పిల్లిని చేసావా? ఇది చాలా అన్యాయం. తమరు చేసింది న్యాయంగా ఉందా? ఏమిటది, కులానికి నువ్వు నాయుడువేగా? అవును. మరి బ్రాహ్మణ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అది చెప్పు. లవ్, ప్రేమ. నీ పర్సనాలిటీకి ప్రేమ కూడానా? నా పర్సనాలిటీకే వచ్చిందో. ఆ రోజుల్లో నన్నందరూ అక్కినేని రాగేశ్వరరావు అనేవారు. నిన్ను నీ పాటికి నువ్వు అమ్మని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చూడు, నాకు పెళ్లి చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. పాపం అమ్మేమో వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి సంబంధం అడిగితే మీ ఆయన నాయుడు కదా, నాయుడు సంబంధం చేసుకోవచ్చు కదా అంటారు. నువ్వేమో మీ బంధువుల దగ్గరికి వెళ్తే మీ ఆవిడ బ్రాహ్మణ కదా, బ్రాహ్మణ సంబంధం చూసుకోవచ్చు కదా అంటున్నారు. మీ ఇద్దరు కలిసి పెళ్లి పెళ్లి అని నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అసలు ఇదంతా వచ్చింది నీ వల్లే. నా వల్లే? అబ్బా ఆపండి బాబు, నీకు ఆఫీస్ టైం అయింది, నువ్వు బయలుదేరు. ఇదిగో ఆఫీస్ లో ఏమైనా గందరగోళం జరగాలి, నిన్ను తలకిందులుగా ఏలాడదీస్తాను. అయితే మీ నాన్న ఇంకా గోడ మీద గీతలు గీస్తూనే ఉన్నాడు అనమాట. అవును సార్, అమ్మాయి నచ్చితే జాతకం కుదరట్లేదు, జాతకం కుదిరితే అమ్మాయి నచ్చట్లేదు. ఒక్కోసారి అంతేనయ్యా కళ్యాణం, మనం చేసుకోబోయే అమ్మాయి ఇడ్లీ తింటూ ఎదురింట్లోనే ఉండొచ్చు, సీడీ వింటూ పక్కింట్లోనే ఉండొచ్చు, మనం వెళ్ళిన కిరాణా షాప్ కి తను బ్లాక్ రోజ్ షుగర్ కొనడానికి రావచ్చు, మనం వెళ్ళిన హృతిక్ రోషన్ గారి సినిమాకే వచ్చి పక్క సీట్ లో కూర్చోవచ్చు, అయినా భవిష్యత్తులో ఆ అమ్మాయినే మనం పెళ్లి చేసుకోబోతున్నామన్న సంగతి మనకి తెలియదు. ఎనీహో కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్, నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను సార్. అవునయ్యా, నీకు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ఒకేసారి వచ్చాయి. ప్రమోషనా? నేను కష్టపడి 15 ఏళ్ల తర్వాత సంపాదించిన ఈ మేనేజర్ పోస్ట్ ని నువ్వు 5 ఏళ్ళు కొట్టేశావు. ఇంతకీ ఏ ఊరు సార్? ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ. ఇంకొంచెం పైన కోకు. ఏంటయ్యా? ఏం చదువుతున్నారండి? చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాను. ఆ చదువు కాదండి, ఏ సీరియల్ చదువుతున్నారండి? ప్రేమించడానికి 10 మార్గాలు. నువ్వు సిగ్గుపడతావేంటయ్యా? ఓ పాలా రసీదు పేరు చూడండి. పెద్దలపూడి వీరేంద్రనాథ్. ఆరు ఊరు పేరు తెలుసా అండి? నాకేం తెలుసు? తూగు జిల్లాలోని పూలపాడు పక్కన ఫ్యాంట్ పాడండి. నీకెలా తెలుసు? ఆ రచయిత నేనేనండి, నా వరదల్ని మనసులో పెట్టుకుని రాసేనండి. అయ్య బాబా, తిట్టండి అలా పడేసేరి. నువ్వు రాసావని తెలిసాక చదవటం వేస్ట్ అని? అయ్య బాబా, అంతలా మాట అనేసేరేటండి. సరే గాని, కూకుని ఆకేసుకో. ఎక్కడంలో మర్చిపోయానండి, కూకుని ఆకేసుకోవాలి. బ్యాంక్ మేనేజర్ గారు దేని మీద వచ్చి తప్పించుకుంటాడంట? బస్ మీద రావచ్చు, జట్కాలో రావచ్చు, రిక్షాలో రావచ్చు, సైకిల్ మీద రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు. దేని మీద వచ్చి తప్పించుకొని గాని ఎప్పుడు వస్తాడంట? ఇప్పుడే రావచ్చు, సందకాడు రావచ్చు, నిశ్రాత్రి రావచ్చు, కొడుకు తలక రావచ్చు, అసలు రాకపోవచ్చు. నరికెత్తనేది ఒకనని బర్మసూర్ గళ్ళకి నీకు మాట తెరవండట్లేదు. ఈ మధ్యని గడికు మాట మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ మేనేజర్ గారు వస్తాడు, మన అందరికి లోన్లు ఇస్తాడని కదా ఏదో చేతిలో ఎట్టాలని ఈ జున్నుపాలు దండ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని నమ్ముకునే కదా అవతల సేనుకి నీరెట్టుకున్నాను. ఆయన గాని వచ్చి లోన్లు ఇవ్వకపోతే నాట్లేకపోతే ఇప్పుడు ఎంత వాపస్ ఎక్కడ మాట్లాడతావా అని ఆడ రాబోతున్నా అని తిడుతున్నాడు. నువ్వు ఉండండి, మన బ్యాంకు మేనేజర్ చెప్తాడు.
నువ్వు నూరేళ్ళు సల్లగుండాలి బాబు. నన్ను ఎవరనుకుంటున్నారు? బ్యాంకు మేనేజర్ గారు అనుకుంటున్నావు. అలాంటి చిన్న చిన్న పోస్టులు కక్కుర్తి పడే రకం కాదు నేను. మీరంతా ఎదురు చూస్తున్న మేనేజర్ వెనకాల వస్తున్నారు. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. హలో, ఆ దండలు తీసిస్తే అయ్యగారికి వేసుకుంటాం. వద్దు, నాకు మీ అభిమానం చాలు. ఫ్రెండ్ నువ్వు మేనేజరు కాదా, నీకు ఆ కళ్ళ జోడేందుకు? నువ్వు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్స్ అమ్మా. బై చంద్ర. చూసావా, మేనేజర్ ఊళ్ళోకి వస్తున్నాడు అనగానే హైదరాబాద్ క్లింటన్ వచ్చినంత హడావిడి చేస్తున్నాడు. సారు, ఈ సన్నాయి సౌండ్లు పులి వేషాలు చూసి మోసపోవద్దు. ఈ ఊరు జనం అంతా మారు వేషాలు వేసుకున్న స్టూవర్ట్పురం దొంగలాంటోళ్ళు. సారు, ఇంతకుముందు మేనేజర్ వచ్చినప్పుడు కూడా అదిలాగే పులి వేషాలు సన్నాయి నొక్కులు వేసి ఊర్లో తీసుకెళ్లి పప్పన్నం పెట్టి అప్పులు తీసేసుకున్నారు. తర్వాత ఒక పైసా కూడా తీర్చలేదు. అసద్ మెత్తలేనండి. నువ్వు కూడా సలహాలు ఇవ్వడమేనా? ఇస్తే హెడ్ గుమొస్తాని నేను ఇవ్వాలి. బావా, ఈ ఊళ్ళో ఒక్కొక్కటి ఫేసు ఒక్కొక్క ప్రామిసరీ నోట్లా కనిపిస్తుంది నాకు. పులి వేషాలు మారు వేషాలు వాళ్ళేనా? మనం కూడా వేయగలం. పద హలో పంచిపెట్టి దొబ్బించుకో. అయితే వస్తామండి. వెళ్ళండి, మళ్ళీ రాకండి. నువ్వు రారా? ఈ ఊళ్ళో దయ్యాల కొంపలు చూపించే ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టుకుందు గాని, ముందు మేము ఇక్కడ ఉండడానికి ఒక బంగళా ఏర్పాటు చేశానన్నావుగా, అది చూపించు. అదే ఇది. అదే ఇదా? రెండు దూలాలు నాలుగు కిటికీలు ఉన్న ఇదే బంగళా అయితే ఏసీ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మొజాయిక్ ఫ్లోర్ ఉన్న దాన్నేమంటారమ్మాజర్ గారు వచ్చారని ఈ బంగళా తెరిచాం. ఇంకెవరన్నా వస్తే ఈ బంగళా కిటికీ కూడా తెరవు. అసలు ఈ బంగళా ఇదిగో బంగళా బంగళా. నన్ను టెన్షన్ పెట్టకు. ఇంకొకసారి బంగళా అన్నావో నిన్ను బంగాళా ఖాతంలోకి విసిరేస్తాను. అప్పా, కొట్టలేదురా. ఒరే బావా.